శుక్లాంబరధరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఇప్పుడు మనం సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు వరకు అన్ని రాశులు అంటే 12 రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. వ్యక్తిగత జాతకాలు అనేవి జనరల్గా లగ్న బలం, తర్వాత లగ్నాలు ఎలా ఉన్నాయి, మీరు పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, టైము, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనండి మనం వ్యక్తిగత జాతకాలని చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడు మన గోచారం అనేది చాలామందికి చూస్తుండడం, చాలామంది ఉంటారు. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు, చక్కటి సూచనలు మీకు ఇవ్వగలం. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ మకర రాశిలోనే గురుడు శని ఉన్నారండి. అంటే ఎప్పుడు కూడా సంతోషంగా, యాక్టివ్గా, కష్టపడి పనిచేసే తత్వాన్ని శని ఇస్తాడు. ఆనందంగా ఉంటారు తప్ప గురుడు శని ఏం చేస్తాడంటే శని కష్టపడే తత్వాన్ని మీకు ఇస్తాడు. ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఆనందంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీ గురుడు కూడా తోడవడం వల్ల సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ద్వితీయాధిపతి కూడా శని అవ్వడం, గురుడితో కలిసి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా కుటుంబంలో అభివృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. నూతనమైనటువంటి మీకు అవకాశాలు అంటే కంఠధ్వని బాగుంటుంది, ఉచ్చారణ బాగుంటుంది కాబట్టి గాయని గాయకులకి నూతన అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఫోర్త్ భావాధిపతి, ఫోర్త్ భావాన్ని చూసుకోవడం వలన కుజుడు అవుతాడు కదా, ఫోర్త్ భావం, ఫోర్త్ భావాధిపతి కుజుడు ఫోర్త్ భావాన్ని చూసుకోవడం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీరు కుటుంబ పరిస్థితులు, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కొన్ని కొత్త వాహనాలు మీరు కొనుగోలు చేస్తున్నారండి, అవి కూడా చాలా బాగుంటాయి, మంచిగా రావడానికి అవకాశం ఎక్కువ. అంటే బంగారాన్ని కొనుగోలు చేస్తారు, నూతన వస్తువులు, నూతనమైన గృహాలు, నూతనమైనటువంటి వాహనాలు, గృహసౌక్యం అన్నీ బాగున్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది పడేది అవసరం లేదు. వ్యవసాయదారులు కూడా మంచి పంట సకాలంలో రావడానికి అవకాశం ఉంది. మీ విద్యార్థులు కూడా మంచిగా ఎడ్యుకేషన్ రావడానికి, కష్టపడి చదివితే అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ. టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు కదండి, వాళ్ళందరూ అక్కడ మంచిగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అదృష్టము, సంతోషము, సుఖపడే తత్వం ఎక్కువ. ఇంకా పంచమ స్థానం కొద్దాం అంటే రాహు ఉన్నాడు. ఇందాక ఏమి చెప్పాను కదా, పంచమ స్థానంలో 5, 7, 8, 12 స్థానాల్లో రాహు యోగించడు. అంటే పంచమ స్థానంలో రాహు ఉన్నాడంటే అంటే పుత్ర సంతానం విషయంలో లేట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ గురుదృష్టి ఉండవాలండి, అవన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. అంటే పుత్ర సంతానం విషయంలో, ఆ పుత్ర సంతానం విషయంలో తగ్గడానికి, కానీ గురుదృష్టి ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కలుగుతుంది. పైగా ప్రేమ వ్యవహారాలు సక్సెస్ఫుల్గా ఉంటారు, అందరూ మిమ్మల్ని ప్రేమగా చూడడానికి అవకాశం ఉంది, ప్రేమ పెళ్లిళ్ళు చేయడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే గురుదృష్టి వలన సినిమా గాయని గాయకులకి నూతనమైన అవకాశాలు ఎలా వస్తాయో, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా నూతన అవకాశాలు వస్తాయి, డెవలప్మెంట్స్ అవుతారు, వాళ్ళ ఫీల్డ్స్లో ధనం సంపాదించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుదృష్టి ఖచ్చితంగా ఉంది. అలాగే కొరియోగ్రాఫర్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. రైటర్స్ కూడా మంచి బాగుంటుంది. అలాగే సంగీతం అంటే మ్యూజిక్ చేసేవాళ్ళు కూడా ధనంతో కూడినటువంటి ఆదాయం, అంటే ధనంతో కూడినటువంటి అభివృద్ధి కలగబోతుంది. పంచమ స్థానం బాగుందంటే పూర్వజనం సుకృతం బాగుంది. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడులు పెట్టి డబ్బులు సాధించడానికి అవకాశం, సంపాదించడానికి అవకాశం ఉంది. రాహు కొద్దిపాటి ఇబ్బందులు కలిగించినప్పటికీ గురుదృష్టి ఉండడం వలన, సంపూర్ణమైన గురుదృష్టి, బలమైన గురుదృష్టి ఉండడం వలన ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. ఇంక సప్తమ భావం చూద్దామండి. సప్తమ స్థానానికి, మీ సప్తమ స్థానానికి గురుదృష్టి చిన్న దృష్టి ఉంది కదా, ఖచ్చితంగా నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచిగా డెవలప్ అవుతారండి. అంటే వాళ్ళు కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళు డెవలప్మెంట్స్ నెమ్మది నెమ్మదిగా డెవలప్ అయిపోతూనే ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం బాగుంటుంది. కొంతమందికి సప్తమ స్థానం బాగుండకపోతే యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయి, నీటి గండం జరుగుతూ ఉంటుంది. గురుడు ఏమాత్రం కూడా ఇటువంటి జరగకుండా ఖచ్చితంగా బలమైన గురుడు కాపాడుతూనే ఉంటాడు. పెళ్లి కాని వాళ్ళకి ఇంతకుముందు పెళ్ళి అయ్యే అవకాశాలు తక్కువగా ఉండేవి. గురుదృష్టి వల్ల అండి, గురుడు కూడా కలిసిపోయి సప్తమ స్థానం చూడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి వివాహాలు కుదరడము, వివాహాలు, శుభకార్యాలు నెక్స్ట్ మంత్ నుంచి చేసుకోవడం, అంటే అక్టోబర్ నుంచి మంచిగా రావడము జరగడానికి అవకాశాలు ఎక్కువ. ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అంటే సప్తమ భావం అదృష్టం కూడా, అంటే భార్యాభర్తల మధ్య విషయంలోనూ, వ్యాపారస్తుల విషయంలోనూ అదృష్టం తోడై వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సఖ్యత బాగుంటుంది. ఇంకా అష్టమ భావాధిపతి కూడా చూసుకుంటే, అష్టమ భావాధిపతి నైతిక భావంలో ఉండడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎలా అధిగమించాలో మీకు తెలుసు, త్వరగా కోలుకుంటారు, ఏమాత్రం ఇబ్బంది పడుతున్న అవసరమే లేదు. ఇంకా నైన్త్ భావం చూద్దామండి. నైన్త్ భావాధిపతి
మీకు నైన్త్ స్థానం 9వ భావాధిపతి 9 స్థానంలో ఉండడం, రవితో కలిసి ఉండడం, బుధాదిత్య యోగంతో ఉండడం, కుజుడితో ఒకటి కలిసి ఉండడం వలన భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది. అది కూడా 23వ తారీఖు వరకు. తర్వాత ఏమవుతుంది, రవితో కలిసి నుంచి కుజుడు అయిపోతాడు. నైన్త్ భావంలో కుజుడు మీ పాపి అయినప్పటికీ రవితో నైన్త్ భావస్థులు ఆడుతో నైన్త్ హౌస్లు ఆడుతో కలవడం వలన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పొలిటీషియన్స్కి అద్భుతంగా రాణిస్తారండి. అంటే నూతనమైన పదవులు ఏమాత్రం అవకాశం రావడము, వాళ్ళ మాటకి విలువ ఇవ్వడం, వాళ్ళ ముఖపరిచేస్తూ బాగుండడం, సంఘంలోనండి మంచి పేరు ప్రఖ్యాతులు అవడానికి మీ రవి గుజులే కారణమవుతారు. మీ మకర రాశి వాళ్ళకి శని ప్రభావం వలన ఏమవుతుందంటే మినిస్టర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుందండి. పొలిటికల్ రంగంలో డెవలప్మెంట్స్ ఎక్కువ. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తారండి. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ప్రొఫెషన్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, అంటే బ్యాంక్స్లోను, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లోను చాలామంది ఆడవాళ్ళు కూడా రాస్తూ ఉంటారు కదా. నైన్త్ భావం బాగుందంటే సక్సెస్ కొడితే కదా. నైన్త్ భావంలో రవి కుజులు దీక్ష ఎక్కువ ఉంటుంది, కొట్టాలని తపన ఎక్కువ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అంటే ఆ ఎగ్జామ్స్ రావడానికి సక్సెస్ఫుల్గా ఉంటారు. అన్ని రంగాల్లోని వ్యాపారస్తులకి ముఖ్యంగా ఐరన్, స్టీల్, కోల్, ఆయిల్ అంటే అది కన్స్ట్రక్షన్ రంగంలో అండ్ సాఫ్ట్వేర్ రంగంలోనూ, మెడికల్ అంటే ఫార్మస్యూటికల్స్, కుజు రవి కుజుల కాంబినేషన్ వల్ల, బుధుడు కాంబినేషన్ వల్ల కూడా వ్యాపార అభివృద్ధి అంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు తీర్థయాత్రలు చేస్తున్నారు కదా, తీర్థయాత్రలు మకర రాశి వాళ్ళు తీర్థయాత్రలు చేయడం అద్భుతం. వాళ్ళకి ఏంటంటే సక్సెస్ఫుల్ ఇస్తారన్నమాట. ఏంటంటే మీరు తీర్థయాత్రలు చేయడం అంటే గురు సందర్శనం చేసుకోబోతున్నారు, గురువుగారిని కలవబోతున్నారు, అంటే పీఠాధిపతులను కలుస్తున్నారు, తల్లిదండ్రుల సేవ చేసుకోబోతున్నారు. గురు సేవల వలన, గురువుగారిని కలవడం వలన మీరు సంపూర్ణమైన తీర్థయాత్ర చేస్తూ అలాగే నైమిసారణ్యం దర్శనం చేసుకోబోతున్నారు. ఇంకోటి ఏంటంటే శివ కాశీ క్షేత్ర దర్శనం, శివుడి యొక్క దర్శనం చేసుకోబోతున్నారు. ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్నామంటే అయోధ్య మోక్ష సప్త మోక్షపురుల్లో ఒక అయోధ్య ఫస్ట్ది కదా, సప్త మోక్షపురాలు 7 ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ది అయోధ్య దర్శనం చేసుకోబోతున్నారండి. ఎంత అదృష్టం అండి, ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం కదా, అది కూడా గురువుగారి సన్నిధిలోనే గురువుగారితో పాటు చేసుకుంటున్నారు కదా, అదృష్టం. అంతే కదండి ఖాట్మాండ్ నేపాల్ మీరు స్వామి యొక్క దర్శనం చేసుకోబోతున్నారు కదా, పశుపతినాథ్ ఆయన కూడా దర్శనం చేసుకోబోతున్నారు. సంపూర్ణమైన తీర్థయాత్ర చేసి గురువుగారి కటాక్షంతో వెనక్కి తిరిగి రాబోతున్నారు. అంత అద్భుతమైన తీర్థయాత్రలు చేసుకోబోతున్నారు. అలాగే తిరుపతి దర్శనం చాలామంది చేసుకోబోతున్నారండి శని ప్రభావం వలన. అంత నైన్త్ భావం బాగుందంటే అన్ని రంగాల్లోనూ సక్సెస్ అండి, భాగ్యవృద్ధి, నిరంతరమైన భాగ్యవృద్ధి, పుత్రవృద్ధిగా జరుగుతుంది. ఫారిన్ కండిషన్ అండి, ముఖ్యంగా చెప్పడం మర్చిపోయిన ఫారిన్, హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చే ఫారిన్ వెళ్తారు, అక్కడేమో పరిస్థితులు కూడా మీకు అనుకూలించి ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు చాలామంది వ్యాపారస్తులు కూడా గవర్నమెంట్ వ్యాపార గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు కూడా ఫారిన్ అవకాశాలు ఎక్కువ. అలాగే మీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళు, సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా వ్యాపారాల్లో ధనం సంపాదించడం, షూటింగ్లు రీచా కానీ లేదా ఏదో మీకు పనులు రీచా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీరు నిరంతరంగా మీ ఫాదర్ యొక్క ఆరోగ్యం, ఆస్తి, ఆయన ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడం ఎక్కువగా జరగబోతుందండి. సో నైన్త్ భావం ఎక్కడ చెడిపోవాలా, పర్ఫెక్ట్గా మీకు బాగుంది. దశమస్థానానికి వద్దాం. దశమస్థానంలో మీకు యోగగారు కూడా బుధుడు శుక్రుడు దశమస్థానంలో మాట్లా అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు చాలామంది ఉద్యోగాల కోసం చాలామంది ట్రై చేస్తున్నారు కదా, సాఫ్ట్వేర్ రంగంలోను, గవర్నమెంట్ ప్రొఫెషన్లోను మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, గవర్నమెంట్ అంటే బ్యాంకింగ్ రంగంలోను మీకు కష్టపడి చదివితే, ధర్మబద్ధంగా నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని లక్ష్మీదేవి వరిస్తుంది. ఆ జాబ్ మీకు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ కష్టపడి చదవాలి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ. బుధ చుక్కులు వ్యాపారంగా డెవలప్ చేస్తారండి. బుధ చుక్కుల కాంబినేషన్ ఉంటే అద్భుతం, మీకు వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటుంది, నిరంతరమైన భాగ్యవృద్ధి జరుగుతూ ఉంటుంది, ఐచ్ఛ్యమైన సంపదలు ఇస్తూ ఉంటాడు. దశమస్థానంలో మీకు ప్రమోషన్స్ రావడం, నూతనమైనటువంటి ఉద్యోగాలు రావడం, ఆడవాళ్ళు కూడా రెండు చాలా కష్టపడి చదువుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో కష్టపడి చదవండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో హయ్యెస్ట్ పొజిషన్, హై పొజిషన్లో ఉండడానికి అవకాశం ఎక్కువ. అంతేనండి, అంతే కదండి, మీరు కోరుకున్న చోట్లకి బదిలీ అవ్వడం, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం, పై వాళ్ళకి మెప్పులు పొందడం, అంతేంటండి ఒకటేంటండి చాలా జరగబోతున్నాయి. దశమస్థానం చాలా బాగుంది, ఏమాత్రం చెడిపోవాలా. 10th హౌస్లో ఆడిన 10th హౌస్లో ఉండి బుధుడితో కలిసి 10th హౌస్లో ఆడేవాడు శుక్రుడు యోగకారకుడు కదా, 9th హౌస్లో ఆడితే కలిశాడు కదా, ఇంకేంటండి. అంతేకాదండి గురుదృష్టి శనిదృష్టి మహాయోగం అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు ఉద్యోగాల్లో అద్భుతం. ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తున్నారు కదా ప్రమోషన్స్ రాక, వాళ్ళకి డబ్బులతో కలిసి ఉండే ప్రమోషన్స్ రావడం, డబ్బులు ఫైనాన్స్గా రావడం ఎక్కువ అవకాశాలు. ఏమాత్రం కూడా దశమస్థానం చెడిపోలేదు అంటే బాగానే ఉంది కాబట్టి కష్టపడండి. కష్టపడితే నూతనమైన ఉద్యోగ అవకాశాలు మీకు ఖచ్చితంగా మీ ముంగీట ఉంటాయి, మీ ఇంట్లో ఉంటుంది, మీ దగ్గర వస్తాయి.
మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంకా లాభాధిపతండి, లాభస్థానంలో ఏమో మాటల, లాభస్థానంలో కేతు ఉండడం, కేతు కుజుడుగా ఉండడం వల్ల మీకు పాపి అయినప్పటికీ కూడా 11వ ఇంట్లో కేతు యోగించి తీరుతాడు. అంటే మీకు వచ్చే స్థితిలో ఉన్నాడు కదండి, ఏమాత్రం ఇబ్బంది పడతాం అవసరమే లేదు. అవిచ్ఛిన్నమైన సంపదలు, మనకి ఎంత రావాలో అంత సంపద భగవంతుడి దేవాలయం మనకి ఏ కింద జన్మ చేసుకున్న సుకృతం వల్ల ఎంత రాసి పెట్టింటే అంత సంపద అంటే ధనము వచ్చి తీరుతుంది. మీకంటే పెద్దవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, సేవకా జనం ఇంటా బయట బ్రహ్మాండంగా ఉంటారు. అంటే మిమ్మల్ని ఎప్పుడు అంటి పెట్టుకొని మీ వృద్ధి అభివృద్ధి కోరడం కోరుతుంటారు కదా, వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉంటారు. మీరు ఎక్కువగా జాలి దయగుణం ఎక్కువ అండి, రీతిరివాళ్ళని పోషిస్తూ ఉంటారు. పైగా మీకు ఎక్కువగా జనాలు అంటే తీర్థం గుళ్ళకి గోపురాలకి ఫైనాన్స్ చేస్తూ ఉంటారు, ధనం ఇస్తూ ఉంటారు. దానివల్ల అధికమైన ధనం మీకు ఎక్కువ వస్తూ ఉంటుంది. సో భాగ్య రాజ్య లాభస్థానాలు, లక్ష్మీ విష్ణు లాభస్థానాలు ఎక్కడ చెడిపోలా. మీరు కష్టపడండి, నియమబద్ధంగా ఉండండి, ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉంటే సక్సెస్ మీదేనండి. ఎంత బాగుందో అంటే మీకు ఈ నెల మొత్తం 16 నుంచి 30 వరకు అద్భుతం అండి. మకర రాశి వాళ్ళు సూపర్ అద్భుతంగా ఉన్నారు. ఇంకా 12వ రాశి చూద్దాం. 12వ భావం ఏంటి, అనవసరమైన ఖర్చులు తక్కువ, అవసరమైన ఖర్చులు ఎక్కువ పెడతారు, ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అభివృద్ధి చెందుతుంటారు. అంటే హోమం కానీ చండీ హోమం, కుంకుమ పూజ, ప్రతి మన నెల వచ్చిన మా వచ్చి ఉంటుంది కదండి, ప్రతి నెల వచ్చినటువంటి అమావాస్య పౌర్ణమిలో చండీ యాగం చేస్తుంటారు చాలా గుళ్ళలో, ఒక్కసారి చేయించుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది. శివాభిషేకం ఒక్కసారి చేయించుకోండి, అంటే అమావాస్య మన అమావాస్య ముందు రోజు వచ్చి ముందు వచ్చేటువంటి ముందుగా మాస శివరాత్రి శివుడికి అభిషేకం చేయించుకోవడం, అమ్మవారిని పూజించడం వల్ల అద్భుతంగా అన్ని రంగాలను రాణిస్తారండి. మీరు ఎక్కడ ఏం చెడిపోలే, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అన్ని అందరికీ కూడా చాలా బాగుంది. నేను అలా అద్భుతంగా ఉంటారు. సో మీ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉంది. సో అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా ఆడవాళ్ళతో సహా అద్భుతంగా ఉండాలని, సంపూర్ణంగా తీర్థయాత్ర చేసుకుని గురు కటాక్షం పొందాలని, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని, అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఉంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.